इकड़ो मेल इकड़ो एम ताता पोदन आनंद लेदा एक्कड़ा बाबू संची निंते गानी एदाना दोरिकिते अप्पुडु तिंटानु अप्पटिदाका ओपिक पड़ेटट्लेदु गानी ఈ డబ్బులు తీసుకొని ఎవరు తినేసి ఏమో జన్మ జన్మల బంధం అంటే ఇదేనేమో నీ రుణం ఉంచుకోలే బాబు ఎప్పుడైనా తీర్చుకుంటాను నేను చెప్పిన షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాలి అయితే ఇంకా నా మాట వినవా చూడు ఏమనుకుంటున్నావు ఒరే అమ్మా అరే ఏ ఎవరు నువ్వు చూడమ్మా ఇలాంటి ఏదవలను తన్నడం కొట్టడం కాదు అడ్డంగా నరికేయాలి అసలు ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నావురా నువ్వు హే నాలవన్నీ కొట్టడానికి నువ్వెవరు అది కాదమ్మా ఏది కాదు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా జాగ్రత్త చూడమ్మా ఇలాంటి దుర్మార్గుల వల్లే నా కూతురు బలైపోయిందమ్మా ఆ పరిస్థితి నీలాంటి వాళ్ళకు రాకూడదనే ఆ బాధతో కాస్త తొందరపడ్డానే తప్ప క్షమించు తల్లి నన్ను క్షమించు పాపం పద్ర నన్ను అడుగురిగింది అబ్బా బాధపడకురా రూమ్ కిల్లక జెండుబం వృద్ధితలే హలో 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 తర్వాత మాట్లాడతా అమ్మా ఏం బాబు ఆనందంగా ఉన్నట్టున్నావు ఆప్తమిత్రులు ఎవరితో మాట్లాడుతున్నట్టున్నావు మనకు ఆపదలే తప్ప ఆప్తులు ఎవరుంటారు బాధలు దిగమింగుతూ బతుకుతున్నావు ఆనందం అనేది మన దరిదాపులు ఉంటుందా అవునవును మనం ఏ దిక్కు ముక్కు లేని అనాథలం ఎప్పుడో ఎక్కడో దిక్కులేని సావు సచ్చాక మన పిండానికి కాకులు కూడా ముట్టవు సర్లే బాబు ఆకలైతే నేను వెళ్తా పాపం ముసలుడు ఎలా బతుతాడో ఏమో ఏ బాబు ఆ ముసలుడితో నీకేం పని ఏం బాధగా చేస్తున్నావు ఆ ముసలుడితో ఏం లేదు సార్ ముసలుడు కదా అని మాట్లాడుతున్నా ఇది కాలనీ పార్క్ ఇక్కడ నుండి వెళ్ళిపో ఓకే సార్ ఓ నువ్వా తాత రా పక్కన కూర్చో సిగరెట్ ఏమైనా కలుస్తావా వద్దులే బాబు పోనీ ముందు గతాన్ని మర్చిపోవాలన్నా వర్తమానాన్ని ఊహించుకోవాలన్నా భవిష్యత్తు నిర్ణయించుకోవాలన్నా ఆ అమృతాన్ని ఆస్వాదించక తప్పదు బాబు అది లేకుంటే మనలాంటి వాళ్ళు ఉండలేము బాబు ఇదిగో తాగు తాగు తాత బాబు అప్పుడప్పుడు అన్నం లేకపోయినా ఇలాంటి అమృతం ఇస్తుండు బాబు అలాగే తాత
ఓం చుడుబాయనము పల్లెయనము బోటాయనము దాడికడ్డాయనము ఓం ఈ పూటంకి ఇది సమర్పయామి. నమస్తే కాకా. నమస్తే. ఓ సీస చెప్పరాదే. కానీ కూనయ్య అంటే ఎల్లి కుప్పులు అన్నట్టు మాకే దిక్కులేదు, నీకేడా తెప్పిస్తాం రయ్యా. ఆంటీ 10 రూపాయల మిక్చరీ పైసలు ఇస్తాను. ఆంటీలా కనిపిస్తున్నా వేడికి. పైసలు ఎవరు నా దగ్గర? అరే మామా ఎట్లున్నా కాకా. ఒక సీసా చెప్పు. నువ్వే తెప్పిరా ఓ సీసా. నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయిరా. వద్దు నుంచి తాగలేదురా. నువ్వే తెప్పిరా ఓ సీసా. ఆగరా తీసుకొస్తా. అంకుల్ ఓ ప్లేట్ చికెన్ పకోడి. ఏమ్రా ఇష్టంగా ఎడబోతాం. పకోడి ఉంటే బాగా కికే కదరా కళ్ళు. తొందరలు కూడా పెట్టలేదు బాబు. తాత ఎప్పటినుంచో నిన్ను విషయం అడగాలనుకుంటున్నా. ఏ విషయం బాబు? అదేం లేదు. ఎప్పుడు చూడు ఏదో పోగొట్టుకున్నలా తిరుగుతుంటావు కదా, ఏదైనా అడిగితే మాట దాడేస్తావు. అసలు విషయం ఏంటో ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు. ఇది చెప్తే తీరే సమస్య కాదు బాబు. గుండెలు పిండే కసి పగ ప్రతీకారం. అబ్బో నీ బాధ వెనక అంత కత్తుందన్నమాట. ఏంటి తాత అది? జరుగుతున్న అన్యాయానికి రగులుతున్న మంట బాబు. నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న ఒకే ఒక్క కూతురు బాబు. ఉద్యోగం కోసం పల్లె నుండి పట్నం పంపించి ఓ కామాందుని చేతిలో బలైపోయింది నా కూతురు. అసలు వాడెవడో తెలిస్తేనా ఇక ఈ భూమి మీద వాడికి నూకలు చెల్లినట్టే. జేబు దొంగలు పట్టుకోలేని మన వ్యవస్థకు హంతకులు దొరుకుతారా బాబు? మరి నీ కథ ఏంటో చెప్పపోతివి. నాదే ఉంది తాత. అందరూ నా వాళ్ళే అనుకున్నా. అసలు నేనెవరికి అక్కర్లేదు తాత. అవును బాబు, ఈ లోకం తీరే అంత. అందుకే 3 మటర్లు చేశా తాత. ఒక్కొక్కరిని ఒక్కొక్క యాంగిల్లో నరికి చంపేశా. అంటే నువ్వు? ఎస్ అంతకుండే. హలో లలిత. అసలు నువ్వు మనిషివేనా? ఏమైంది, నన్ను ఎందుకు చీకొడుతున్నావు? చెప్పాను కదా నువ్వంటే నీ ప్రవర్తన అంటే నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు ఇష్టం లేదో నాకు తెలియాలి కదా, ప్రేమించుకున్నామే కదా, అబ్జెక్షన్ దేనికి? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నువ్వు ఇక మారవా? నేనేం చేశాను? నువ్వు కాదన్నప్పుడు నోరు మూసుకొని కూర్చున్నాను కదా, ఇంకెంతకాలం భరించాలి? ఇకపై నువ్వు భరించక్కర్లేదు. ఓకేనా, నేను పెద్దది గల కుటుంబంలో పెరిగాను. నాపై మా అమ్మ నాన్నలు చాలా ఆశలు పెట్టుకున్నారు. సిడ్డీకి పంపించే ముందు నీలాంటి వెధవలు ఉంటారని జాగ్రత్తలు చెప్పి మరీ మరీ పంపించారు. కానీ మంచివాళ్ళని నటిస్తూ నా వెంట పడి మరీ సిన్సియర్గా లవ్ చేస్తున్నావని నమ్మి నీకు ఓకే చెప్పాను. నువ్వు రమ్మన్నప్పుడల్లా సినిమాలకి పార్కులకి రావడం అంటే నాకు అస్సలు నచ్చదు. అలాగే నీకు మూడొచ్చినప్పుడల్లా పడుకోవడానికి నేను రాను. అర్థమైందా? ఆడపిల్ల కనిపిస్తే చాలు, ఎప్పుడు లైన్ వేద్దామా, ఎప్పుడెప్పుడు రూమ్కి తీసుకెళ్లి కోరికలు తీర్చుకుందామా, నీలాంటి లుచ్చా నా కొడుకులు ఆలోచిస్తారు. లవర్తో సయ్యాటలాడితే లైఫ్లో ఆధార్ కార్డు లేకుండా పోతావు. గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా వెంట పడ్డావో బాగుండదు. జాగ్రత్త. ఏ
నమ్మలేకపోతున్నావా? ఇదిగో ఏంటో తల్లి కూతుర్ల అనుబంధం, ఈ చైనే సాక్ష్యం. శవం పైన గోల్డ్ ఎందుకని తీసేసుకున్నా అంతే. నరికేశా, ఒరే ఎప్పటి నుంచో నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను రా, కానీ ఇన్నాళ్ళకు నీ అసలు స్వరూపం బయటపడ్డది, ఇక నిన్ను వదలరా రే. అరే వదలరా. వచ్చారా సార్, రండి. ఇదిగో నా కసి పగ ఇన్నాళ్ళకు తీరింది సార్, నేను చేసిన ఈ పనిని ఘోరం అంటున్నారు ఈ ఎస్ఐ గారు. మరి సమాజంలో ఎవ్వరి కంట్ల పడకుండా ఎన్నో ఎన్నెన్నో అఘాయిత్యాలు అనర్థాలు జరుగుతుంటే ఈ ఇన్స్పెక్టర్ గారి కంట్ల పడలేదా సార్? అవునులే, అయినా ఆ సమయంలో మీరు అక్కడ ఎందుకుంటారులే సార్? ఏయ్, నువ్వు ఈ చేసిన పని చట్టవిరుద్ధమని తెలియదా? ఎస్, ఎందుకు తెలియదు? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తమ కోరికలు తీర్చుకోవడానికి ఆడపిల్ల పసిపిల్ల ముసలి ముతుక గురువుద్దు అంగవైకల్యం లేకుండా ఆడదైతే చాలని మొగాడిగా విజృంభించి ఉగ్ర రూపం దాల్చి కామాంధులై అమానుషంగా ప్రవర్తిస్తుంటే ఆడదాంతో ఆడుకొని మానభంగాలు హత్యలు చేస్తుంటే అది చట్టానికి వ్యతిరేకమని తెలియదా సార్? అమాయకులైన ఆడపిల్లలతో ఆడుకొని మానభంగాలు హత్యలు చేసినప్పుడు అప్పుడెక్కడ పోయింది సార్ మీ చట్టం? అయినా చట్టం ఎవరికి ఉపయోగపడుతుంది సార్? ఇదే మీ అమ్మకు అమ్మాయికో
హక్కకో చెల్లెకో జరిగితే మీ నవనాడులు చచ్చుబడి మూసుకొని కూసుంటారా సార్? లేక అత్యాచారం చేయడం మీ చట్టంలో అదొక భాగమని భావించి వదిలేసినట్టు ఇక తప్పులు చేసిన వాడు ఇదే చట్టాన్ని చుట్టంగా మార్చుకొని బంధుత్వాన్ని పెంచుకొని నిర్భయంగా తిరుగుతుంటే ఎక్కడుంది సార్ మీ చట్టం? ఎంతో మంది నాయకులను మహామహానుభావులను పొట్టన పెట్టుకున్న నరహంతకులు 10 మందిలో తిరుగుతుంటే నరరూప రాక్షసులుగా సంచరిస్తుంటే నోరు మూసుకొని ఊరుకోమంటావా సార్? మరి వారికి ఎలాంటి శిక్షలు విధిస్తున్నారు సార్? అందుకే ఈ చట్టాలు వ్యవస్థలు చేయలేని పని నా చేతిలోకి తీసుకొని ప్రతీకారం తీర్చుకున్నాను సార్. ఇలాంటి నా కొడుకుల్లో సందుల్లో బంధువుల్లో వాట్సాప్ అని ఫేస్బుక్ అని ట్విట్టర్ అని అమాయకమైన ఆడపిల్లలను ధన మాన ప్రాణాలను దోచుకున్న నా కొడుకుల్ని ఇలాంటి యదవ నా కొడుకులను ముక్కలు ముక్కలుగా చేసిన